చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఆందోళనలకు పర్మిషన్ ఇవ్వము అనే పోలీసులు ఇప్పుడు ప్రజా సమస్యలపై గొంతెత్తుతున్న వారిని అణిచివేయటానికి అనేది స్పష్టమవుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి కార్యవర్గ సభ్యులు పి శ్రీనివాస్ పేర్కొన్నారు టీడీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలకు వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళ దాడి చేసినందుకు టీడీపీ వాళ్ళు అంటే మీ ప్రయోజనాలే తప్ప ప్రజల ప్రయోజనాలేమి ఉన్నాయని ఆయన అన్నారు నిన్న ముగిసింది కదా ఇంకా ఎంతకాలం కొనసాగిస్తారు పోలీసులు వాళ్ళు చేయాల్సిన పనులన్నీ మానేసి మీ దీక్షలు ప్రతి సమస్యలు గాలికి పోయాయి పెండింగ్ లో ఉన్న ప్రజా సమస్యలపై చర్చించండి మదనపల్లి పట్టణంలో అనేక సమస్యలు ఉన్నాయి వాటి మీద ఆగ్రహం చూపించండి ప్రజా సమస్యలు పక్కదారి పట్టించవద్దు ప్రజా సమస్యలు చర్చకు రానియకుండా చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఈరోజు మదనపల్లి పట్టణంలో రోడ్ల సమస్య ట్రాఫిక్ సమస్య తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి వస్తూ ఉన్నాం ఈ వర్షాలకి చిన్న చిన్న గుంతలు కూడా చెరువుల్లాగా తయారైపోయి నడవడానికి తిరగడానికి ప్రజల అవస్థలు పడతా ఉంటే దీని మీద ఆగ్రహం చూపించకుండా ఉన్మాదంతో రేగిపోయినటువంటి కొంతమంది మాటలకి తిట్లకి వాళ్ళ మీద పోలీస్ యాక్షన్ తీసుకుంటే సరిపోతుంది వాళ్ళని కేసులు కట్టి అరెస్ట్ చేసి ఇప్పటికే జరిగింది కూడా చేస్తే సరిపోతుంది అది చేయకుండా సమస్యల్ని పక్కదారి పట్టించే దానికోసం ఈరోజు ఒకరి మీద ఒకరు పోటీ పడి ఇట్లాంటి నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు మదనపల్లిలో పోలీసులు మాత్రం ప్రజా ఆందోళనకి పర్మిషన్ లేదని చెప్తారు వీళ్ళకి మాత్రం యథేచ్ఛగా ఈరోజు వందల మంది గుడి అక్కడ కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎప్పటికైనా పునరాలోచించాలి మీరు ఈరోజు రకరకాల ప్రజా ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఈరోజు నిరసన దీక్షలో పాల్గొంటున్నారు మంచిదే మీరు నిరసన వ్యక్తం చేయడం అనేటటువంటి దాన్ని మేము స్వాగతిస్తున్నాం అయితే ఇది ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఉండాలి ప్రజాగ్రహ దీక్ష అని పెట్టి ప్రజలకు సంబంధం లేనటువంటి విషయాలతో ప్రజలకి అసౌకర్యం కల్పించే విధంగా వ్యవహరించడమే కాకుండా ఈరోజు ప్రజల సమస్యల్ని పక్కదారి పట్టించేలాగా వ్యవహరిస్తున్నది ఇది సరైనది కాదు ఈరోజు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర చెరువులాగా ఉంది అంబేద్కర్ కోడలి చిన్న వర్షం పడితే ఎన్టీఆర్ సర్కిల్లో నడవలేని పరిస్థితి ఉంది మిషన్ మన లక్ష్మీరెడ్డి మిషన్ దగ్గర అయితే మొత్తం చెరువులాగా రోడ్డు అయిపోయే పరిస్థితి ఉంది రకరకాల ఈరోజు బైపాస్ రోడ్డు మొత్తం గుంతలైపోయి చిన్న చిన్న వాహనాలు టూ వీలర్లు కూడా తిరగలేనటువంటి పరిస్థితి ఉన్నది ఈ సమస్యలన్నిటి కూడా చర్చించండి ఆ సమస్యల పరిష్కారానికి మీరు ప్రజాగ్రహం పేరుతో మీరు చేస్తే అప్పుడు కూడా ప్రజలు హర్షిస్తారని చెప్పి మేము సిపిఎం పార్టీ తరఫున తెలియజేస్తున్నాం మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రజల సమస్యల మీద చర్చ పెట్టండి ఆందోళన చేయండి ఆ విధంగా చేయాలని చెప్పి కోరుతున్నాం పోలీసులు కూడా